సో అండర్టేకర్ వర్సెస్ ఫీండ్ మ్యాచ్ పైన అండర్టేకర్ రియాక్షన్ మనకి ఇచ్చేశారు. అండ్ అలాగే మనకి సర్వర్ సిరీస్ 2020 పైన ఒక పెద్ద స్పాయిలర్ అలర్ట్, మనకి టీమ్ స్మాక్డౌన్ ఫైనల్ మెంబర్ నేమ్ కూడా ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ అలాగే రేపు జరగబోయే ఫ్రైడే నైట్ స్మాక్డౌన్ గురించి కొన్ని మంచి రూమర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ బ్రాక్ లెస్నర్ వర్సెస్ రోమన్ రీన్స్ రైవల్రీ పైన పాల్ హెమన్ తన రియాక్షన్ ఇచ్చారు. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, సో మీరు లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యూఆర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో మన వీడియోని స్టార్ట్ చేద్దాం జెలీనా వేగాతోని. సో గైస్ మీకు తెలిసిందే, ఇప్పుడు కరెంట్లీ జెలీనా వేగాని డబ్ల్యూడబ్ల్యూ నుంచి రిలీజ్ చేశారు. అండ్ ఇప్పుడు కొత్త అప్డేట్ ఏంటంటే ఆమె ఎలాగో ఇప్పుడు ఫైనల్ టైం మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో ఇప్పుడు రాదు కాబట్టి మనకి తన పార్ట్నర్ అనుకోండి, తన ఎప్పుడైతే మేనేజ్ అలా చేస్తుంది ఆండ్రాయిడ్ అల్మాస్కి. సో అలానే గైస్ ఆండ్రాయిడ్కి ఒక స్వీట్ మెసేజ్ పంపించింది, ఎలాగంటే వీళ్ళిద్దరు ఒకటేసారి మెయిన్ రోస్టర్లో వచ్చారు అండ్ జరిగిన వేగ పెద్ద మ్యాచెస్ ఏం కాలేదు, రేర్గా అయినాయి. కానీ గైస్ మనకి ఆండ్రాయిడ్ మ్యాక్సిమం మ్యాచెస్కి మనకి మేనేజర్ లాగా ఒక రోల్ ప్లే చేసింది జరిగిన వేగ. అండ్ అలానే గైస్ ఇక గుడ్ బై చెప్పేసింది డబ్ల్యూడబ్ల్యూకి. అండ్ ఆల్సో గైస్ ఆండ్రాయిడ్కి కంగ్రాచులేషన్ చెప్పింది అండ్ థ్యాంక్ యూ అని కూడా చెప్పింది. సో ఇద్దరైతే మెయిన్ రోస్టర్ పైన కొంచెం బాగానే చేశారు స్టార్టింగ్ డేస్లో, కానీ ఇప్పుడు గైస్ ఇలానే తగ్గుతూ వచ్చేసింది. అండ్ ఆండ్రాయిడ్ గురించి మాట్లాడుకుంటే గైస్ ఇప్పుడు క్లియర్లీ చెప్పాలంటే ఇప్పుడు మెయిన్ రోస్టర్స్లో చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు ఆండ్రాయిడ్కి. సో పాసిబుల్లీ మళ్ళీ ఎన్ఎక్స్టీకి వెళ్ళే ఛాన్స్ ఉంది ఆండ్రాయిడ్ అండ్ అలెస్టర్ బ్లాక్ పైన కూడా సేమ్ ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో నాకైతే గైస్ ఇలా అనిపిస్తుంది, వీళ్ళు వేస్ట్గా ఎన్ఎక్సి సూపర్ స్టార్స్ని మెయిన్ రోస్టర్ దగ్గర తెచ్చి వాళ్ళకి సరిగా బుకింగ్స్ చేయకుండా మొత్తం ఉన్న ఫేమ్ కూడా వెళ్ళిపోయి వాళ్ళు జస్ట్ నథింగ్ ఒక జోక్ లాగా అయిపోతున్నారు మెయిన్ రోస్టర్కి వచ్చాక. సో గైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిన్ బ్యాలర్ని చూసుకోండి, ఎన్ఎక్సి ఉన్నప్పుడు ఎంత ఫేమ్ ఉండే అండ్ మెయిన్ రోస్టర్లోకి వచ్చి ఫస్ట్ ఎవర్ యూనివర్సల్ ఛాంపియన్ కూడా అయ్యారు. అండ్ మళ్ళీ ఒక ఇంజరీ వేలో చూపెట్టి మళ్ళీ రిలింగ్ ఫిష్ చేయించారు టైటిల్. అండ్ అక్కడ మిక్ ఫోలీకి పర్సనలీ కూడా ఆ థింగ్ నచ్చలేదంట రిలింగ్ ఫిష్ చేయడం. అండ్ గైస్ ఇలాంటి థింగ్స్ అండ్ నా తర్వాత మళ్ళీ బ్యాడ్ బుకింగ్స్ వల్ల ఫిన్ బ్యాలర్ కెరియర్ కూడా బాగాలేకుండే మెయిన్ రోస్టర్ పైన. కానీ ఇప్పుడు మళ్ళీ ఎన్ఎక్సీకి వచ్చాక చూడండి, ఎన్ఎక్సీ ఛాంపియన్ అయిపోయారు అండ్ ఇప్పుడు మంచి హైప్లో ఉన్నారు ఎన్ఎక్సీలో. సో గైస్ మీ ఒపీనియన్ చెప్పండి, ఒకవేళ ఎన్ఎక్సీ వాళ్ళు మెయిన్ రోస్టర్కి వస్తున్నారంటే ఒకప్పుడు మంచి హైప్ వచ్చినట్టు, ఏదో ఇంకా వాళ్ళ కెరియర్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది బేలియన్ సాషా బ్యాంక్స్ చూసుకుంటే. కానీ గైస్ ఇప్పుడు మాత్రం ఈ కీత్లీ మ్యాటెడల్ వీళ్ళతోనైతే అసలు నథింగ్ ఏం చేయట్లేదు గైస్ డబ్ల్యూడబ్ల్యూ మెయిన్ రోస్టర్ పైన తీసుకొచ్చి. సో గైస్ దీనిపైన మీ రియాక్షన్ చెప్పండి, ఎన్ఎక్సీ వాళ్ళు మెయిన్ రోస్టర్కి తెచ్చి సూపర్ స్టార్ కెరియర్ని డిస్ట్రాయ్ చేయడం పైన. అండ్ గైస్ నెక్స్ట్ బెకీ లిన్చ్ గురించి మాట్లాడుకుంటే, సో గైస్ మీకు తెలిసిందే ఇప్పుడు బెకీ లిన్చ్ కరెంట్లీ ప్రెగ్నెంట్ ఉంది అండ్ మ్యాటర్నిటీ ఫోటోషూట్ కూడా అయింది. సో ఇప్పుడు గైస్ మనకి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇన్స్టాగ్రామ్లో ఒక పిక్ పెట్టారు బెకీ లిన్చ్ది. అండ్ గైస్ ఆమె ఇప్పుడు కరెంట్లీ ప్రెగ్నెంట్ ఉంది, అయినా సరే జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తుంది. సో గైస్ చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు అండ్ హ్యాష్ ట్యాగ్ సూపర్మ అని పెడుతున్నారు. సో ఐ థింక్ గైస్ డిసెంబర్లో థింగ్స్ అన్ని క్లియర్ అయిపోతే మనకి రెసల్ మీన ఇప్పుడు ఎలాగో మళ్ళీ మార్చ్ నుంచి ఏప్రిల్కి పోస్ట్పోన్ చేస్తున్నారు, మళ్ళీ ఓల్డ్ డేట్కి వస్తున్నారు కాబట్టి. ఇక్కడనైతే గైస్ మధ్యలో మినిమం ఒక 3 మంత్స్ అయితే గ్యాప్ ఉంది. సో ఇక్కడ ఇప్పుడు ఇలాంటి వర్కౌట్ చేస్తుంది బెకీ లిన్చ్ అంటే ఆబ్వియస్లీ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు రెసల్ మీనాలో బెకీ లిన్చ్ని. సో ఇమాజిన్ చేసుకోండి ఒకవేళ నిజంగానే బెకీ లిన్చ్ రెసల్ మీనా కన్నా ముందే రిటర్న్ చేసింది అనుకోండి, దెన్ మీరు ఫిక్స్ అయిపోండి రెసల్ మీనాకి ఒక మంచి ఫీమేల్ డిజైన్కి అయితే మనకు ఒక మంచి మ్యాచ్ ఏదైనా ఒక చూడడానికి దొరుకుతుంది రెసల్ మీనియాలో. అండ్ గైస్ నెక్స్ట్ ట్రైబల్ చీఫ్ రోమన్ రేంజ్ గురించి మాట్లాడుకుంటే, సో గైస్ మీకు తెలిసిందే నేను ఇప్పుడు జరిగిన రెసల్ మీనియా గురించి చెప్తాను. మనకి ఎప్పుడైతే మెమొరబుల్ రెసల్ మీనియా సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ చేశారో అప్పుడు గైస్ మనకి ఒక మంచి రైవల్రీ చూడడానికి దొరికింది బ్రాక్ లెస్నర్ అండ్ రోమన్ రేంజ్ మధ్యలో. అండ్ గైస్ అప్పటి రైవల్రీ పైన మనకి పాల్ హెమన్ రియాక్షన్ ఇచ్చారు. సో గైస్ పాల్ హెమన్ ఏమని చెప్పారంటే, అసలు నేను అడ్వకేట్ లాగా ఉండే బ్రాక్ లెస్నర్కి, సో ఆబ్వియస్లీ బ్రాక్ లెస్నర్కి సపోర్ట్ చేస్తారు. కానీ గైస్ తనకి మనసులోనే అనిపించిందంట రోమన్ రేన్స్ ఒక మంచి రెస్టర్ అండ్ రోమన్ రేన్స్ పైన కూడా చాలా రెస్పెక్ట్ ఉండే అంట అప్పుడు. కానీ గైస్ సపోర్ట్ చేసిన బిహైండ్ సీన్స్లో కానీ బ్యాక్ స్టైడ్లో కానీ వర్డ్స్ అని చెప్పలేదు. సో ఇప్పుడు చెప్తున్నానంటే నాకు ఏదో కొంచెం సర్ప్రైజ్ అనిపిస్తుంది. అండ్ అప్పటికి ఇప్పటికైతే చాలా చేంజెస్ దొరికాయి, ఒకప్పుడు బ్రాక్ లెస్నర్కి అడ్వకేట్ లాగా ఉంటుండే పాల్ హెమన్ అండ్ ఇప్పుడు రోమన్ రేన్స్కి. సో గైస్ ఎవరు ఇమాజిన్ చేయలేదు అండ్ రోమన్ రేన్స్ పైన కూడా ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చాయి కాబట్టి. సో లెట్స్ సీ గైస్ మనకి ఫ్యూచర్లో బ్రాక్ లెస్నర్ వర్సెస్ రోమన్ రేన్స్ ఒక రైవల్రీ గానీ జరిగితే పాల్ హెమన్ ఎవరికి సపోర్ట్ చేస్తారు ఆ చూడడంలో అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మన సర్వర్ సిరీస్ 2020 ట్రెడిషనల్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ పైన ఒక పెద్ద స్పాయిలర్ వస్తుంది. సో గైస్ ఇప్పుడైతే మనకి టీమ్ రోల్లో అందరు మెంబర్స్ ఫిల్ అప్ అయిపోయారు అండ్ మనకి స్మాక్డౌన్లో కూడా కరెక్ట్ ఇప్పుడు 4 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు అండ్ వాళ్ళే కెవిన్ ఓవెన్స్, జే ఉసో, కింగ్ కార్బిన్ అండ్ సెత్ రాలిన్స్. సో గైస్ ఇప్పుడు ఇంకా ఒక స్పాట్ ఉంది కాబట్టి నేనైతే ముందు టాప్ 5 పీపుల్ వీల్ కావచ్చు అని చెప్పాను. సో ఆ టాప్ 5 నుంచి ఒక రెస్లర్ అయ్యారు. అండ్ గైస్ ఇప్పుడు మనకి కరెంట్లీ ఇదేదో రూమర్ అని కాదు, ఇక్కడ డైరెక్ట్ స్పాట్
క్వాలిఫైర్ అప్డేట్స్ వస్తున్నాయి. మనకి న్యూ డే మెంబర్ బిగీని 5th క్వాలిఫై మెంబర్ లాగా చేస్తారంట టీమ్ స్మాక్డౌన్కి. సో గైస్, నేను ఇది ఎప్పుడో 1 మంత్ నుంచి అంటున్నాను, బిగీకి మాత్రం ఒక పుష్ ఇవ్వాలి అని డబ్ల్యూడబ్ల్యూ కూడా ప్లాన్ చేస్తుంది. బట్ ఇంతవరకు మనకి కొత్త గేమ్ చూడడానికి దొరకలేదు. బట్ ఇక్కడైతే మనకి కరెంట్లీ బిగీని క్వాలిఫై మెంబర్ చేస్తారంట టీమ్ స్మాక్డౌన్కి. సో లెట్స్ సీ ఇది నిజమవుతుందో కాదో. నేనైతే గైస్ బడీ మర్ఫీ లేదంటే డామినిక్ మెస్చిర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నాను. సో మీ మైండ్లో కానీ ఏమైనా థాట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ రేపు జరగబోయే ఫ్రైడే నైట్ స్మాక్డౌన్ గురించి మాట్లాడుకుంటే, సో గైస్ ఇప్పటికీ మనకి కన్ఫర్మ్గా ఎలాంటి థింగ్స్ లేవు అంటే ఈ మ్యాచ్ అవుతున్నాయని, ఇంకా అఫీషియల్ ఎలాంటి మ్యాచెస్ అయితే కాలేదు నేను ఇప్పుడు వీడియో చేసేటప్పుడైతే. సో గైస్ మనకైతే కొన్ని రూమర్ థింగ్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, మనకి ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్షిప్కి మళ్ళీ ఇంకొక మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉంది, అపోలో క్రూస్ వర్సెస్ శామీ జైన్. అండ్ మీరు చూసుంటారు లాస్ట్ వీక్లో ఎలాగైతే స్క్రూ ఎండింగ్ అయింది, మనకి మరి క్రియేటివ్ అయిపోతున్నాడు ఈ మధ్య శామీ జైన్. ఆ రింగ్తో లెగ్ని టై చేశారు అండ్ అక్కడ కౌంటర్తో తన ఛాంపియన్షిప్ టైటిల్ని రిటైన్ చేశారు శామీ జైన్. సో గైస్ ఈసారి మళ్ళీ నో కౌంట్ అవుట్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్ మ్యాచ్ కానీ పెడితే బాగుంటుంది. సో ఇంకొకసారి గైస్ నేను మీకు చెప్తున్నాను, మనకి సో సిరీస్లో టైటిల్ చేంజెస్ ఇంకా అయ్యి ఉన్నాయి. సో ఇప్పుడు న్యూ డే దగ్గర నుంచి అయితే ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్స్ అయితే వెళ్ళలేదు. బట్ గైస్ ఐ థింక్స్ ఒకవేళ ఛాన్సెస్ కానీ ఉంటే మనకి స్ట్రీట్ ప్రాఫిట్స్ నుంచి ట్యాగ్ టీమ్ టైటిల్స్ పోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మనం ఇప్పుడు ఇంటర్కాంటినెంటల్ దగ్గరికి బ్యాక్ సీన్లోకి వస్తే మనకి అపోలో క్రూస్ కొత్త ఛాంపియన్ లాగా అయ్యే ఛాన్స్ ఉంది రేపు జరగబోయే ఫ్రైడే నైట్ స్మాక్డౌన్లో. అండ్ గైస్ అలాగే మనకి ఇప్పటి నుంచి చూస్తున్నా మనకి కార్మెల్లా ఇప్పటికి 2 వీక్స్ అయింది సాషా బ్యాంక్స్ పైన అటాక్ చేస్తుంది. సో మనకి ఇప్పుడు ఎలాగో హీల్ సూపర్ స్టార్స్ కాబట్టి బెయిలీ అండ్ కార్మెల్లా వర్సెస్ బియాంకా బ్లేర్ అండ్ సాషా బ్యాంక్స్ ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. బియాంకా బ్లేర్ కూడా కొంచెం మంచి పుష్ ఇచ్చే మూడ్లో ఉంది డబ్ల్యూడబ్ల్యూ కాబట్టి. సో మనకి మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉంది రేపు జరగబోయే స్మాక్డౌన్లో. అండ్ గైస్ అలాగే మనకి రోమన్ రీన్స్ రియాక్ట్ చేసే ఛాన్స్ ఉంది, రోమన్ రీన్స్ అయితే చెప్పారు ముందు ఒకవేళ డ్రూ మెగ్టర్ ఛాంపియన్ అయ్యాక అప్పుడు ఆలోచిద్దాం సర్వర్ సిరీస్ గురించి అని. సో ఏమన్నా వార్నింగ్ టైప్ ఇలాంటి సీన్ జరిగే ఛాన్స్ ఉంది. సో రోమన్ రీన్స్ ఒక మంచి ప్రోమో కట్ చేసే ఛాన్స్ ఉంది రేపటి జరగబోయే స్మాక్డౌన్లో. అండ్ అలాగే మనకి టీమ్ స్మాక్డౌన్కి ఫైనల్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ అవుతుంది అండ్ ఆ మ్యాచ్లో ఎలాగో రివీల్ అయిపోతుంది మన లాస్ట్ అండ్ 5th మెంబర్ ఎవరు క్వాలిఫై అవుతారో టీమ్ స్మాక్డౌన్కి ఫర్ సర్వర్ సిరీస్ 2020. సో ఇవైతే గైస్ మనకి రేపు జరగబోయే ఫ్రైడే నైట్ స్మాక్డౌన్ ఉంది. అండ్ మనం టైమింగ్ గురించి మాట్లాడుకుంటే సేమ్ అదే, రేపు మనకి అర్లీ మార్నింగ్ 5:30 సోనీ 10 Sports 1 అండ్ సోనీ 10 Sports 3లో వస్తుంది. అండ్ నెక్స్ట్ మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైన్ టాపిక్ అండ్ అదే అండర్టేకర్ వర్సెస్ ఫీండ్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. సో గైస్ లేటెస్ట్గా మనకి అండర్టేకర్ రియాక్ట్ చేశారు, ఒకవేళ అండర్టేకర్ ఫీండ్ని కానీ ఫేస్ చేస్తే తన రియాక్షన్ ఎలా ఉంటుందని. సో అండర్టేకర్ అయితే చెప్పారు ఇప్పుడు కరెంట్లీ ఈ జనరేషన్ అంటే ఈ ఫీండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సూపర్ స్టార్ అండ్ ఆబ్వియస్లీ టైటిల్ లేకున్నా సరే అదే హైప్ ఉంటుంది ఫీండ్కి. అండ్ గైస్ మనకి అండర్టేకర్ ఏం చెప్పారంటే, ఫీండ్ కూడా నాకు క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది, పవర్ఫుల్ సూపర్ స్టార్ ఇప్పుడు కరెంట్లీ డబ్ల్యూడబ్ల్యూలో అన్నారు. సో గైస్ ఈ మ్యాచ్ కానీ జరిగితే అండర్టేకర్ ఓకే అన్నారు, ఎందుకంటే అండర్టేకర్ మనసులో కూడా ఉందంట ఫీండ్ ఏదన్నా ఒక రోజు ఫేస్ చేయాలని. సో అది మనకి సర్వర్ సిరీస్లోనే స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ పాసిబుల్లీ అండర్టేకర్ కెరియర్లో లాస్ట్ మ్యాచ్ ఫీండ్ వర్సెస్ అండర్టేకర్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. బట్ గైస్ నేను ఇక్కడ ఒక ప్రాబ్లమ్ గురించి చెప్తాను. సో గైస్ అండర్టేకర్ స్ట్రీక్ అయితే ఇప్పుడు కరెంట్లీ 24/2 నడుస్తుంది. సో గైస్ ఇప్పుడు అండర్టేకర్ని జస్ట్ 2 రెస్లర్స్ డిఫీట్ చేశారు అండ్ వాళ్ళే బ్రాక్ లెస్నర్ అండ్ రోమన్ రీన్స్. సో బ్రాక్ లెస్నర్ అయితే వేరే సీనరీ, కానీ రోమన్ రీన్స్తో ఏం జరిగిందో మీకు బాగా గుర్తుండొచ్చు, ఎందుకంటే రోమన్ రీన్స్కి ఇప్పటికి చాలా భూ దొరికింది అండ్ అది హిస్టరీలో మిగిలిపోయింది అంత ఎక్కువ భూ దొరకడంతో. సో గైస్ నేను ఇప్పుడు ఆ థింగ్ ఏం చెప్తున్నానంటే, ఒకవేళ ఇమాజిన్ చేసుకోండి అండర్టేకర్ కెరియర్లో లాస్ట్ మ్యాచ్ ఫీండ్ వర్సెస్ అండర్టేకర్ అయిందనుకోండి. సో ఒకవేళ ఆ మ్యాచ్లో ఫీండ్ కానీ అండర్టేకర్ని డిఫీట్ చేస్తే ఫీండ్కి అసలు ఇంత కూడా హెడ్ దొరకదా? సో గైస్ ఈ క్వశ్చన్ మీ మైండ్లో వేసుకోండి అండ్ మీ ఆన్సర్ నా కింద కామెంట్ చేసేయండి. సో గైస్ ఇప్పుడు నాకు ఇదే అనిపిస్తుంది, ఒకవేళ కానీ అండర్టేకర్ని ఫీండ్ ఓడిపించారనుకోండి దెన్ ఫీండ్ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఒకవేళ అండర్టేకరే ఫీండ్ పైన గెలిచినా మీకు తెలిసిందే ఫీండ్ ఇప్పుడు ఇంత చాలా బిల్డప్ చేస్తున్నారు, ఇప్పటి నుంచి చాలా ఇయర్స్ నుంచి అవుతుంది అండ్ ఫీండ్ అయితే ఒక పెద్ద సూపర్ స్టార్లా చూస్తున్నాడు అండ్ చాలా ఫేమ్ కూడా ఉంది కాబట్టి ఒకటేసారి ఇలా అండర్టేకర్తో మ్యాచ్లో ఓడిపోతే ఫీండ్ పైన కూడా కొంచెం బాగానే ఎఫెక్ట్ పడుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ రేటింగ్స్ పైన కూడా ఫీండ్ హ్యాండ్ ఉంది కాబట్టి సో ఒకవేళ అంత పెద్ద మేజర్ పీపీవీలో ఫీండ్ కానీ ఓడిపోయారనుకోండి సో కొంచెం అయితే ఎఫెక్ట్ పడుతుంది ఫీండ్ పైన. సో గైస్ నాకు ఇక్కడ కొంచెం అయితే రాంగ్ థింగ్ అవుతుంది ఫీండ్ పైన అని అనుకుంటున్నాను. ఈ మ్యాచ్లో ఫీండ్ ఓడిపోయిన ఒక ప్రాబ్లమే లేదా గెలిచిన కూడా ఇంకొక ప్రాబ్లమే
అవుతుంది. అండ్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూకి మెయిన్ ఫేస్ రోమన్ రీన్స్ తో కూడా, అంటే మనకి పే బ్యాక్ జరిగిన మ్యాచ్ లో రోమన్ రీన్స్ ఫీన్ ని పిన్ చేద్దని ఆ మ్యాచ్ లో బ్రాన్ స్ట్రోమన్ ని యాడ్ చేశారు. సో గైస్ ఇప్పుడు మీకు తెలిసిపోయింది ఫీన్ ఎంత పెద్ద సూపర్ స్టార్ డబ్ల్యూడబ్ల్యూ మైండ్ లో. సో ఇప్పుడు మీరు చెప్పండి, అంత ఈజీగా అండర్టేకర్ మ్యాచ్ లో మనకి ఫీన్ ఓడిపోతూ కనిపిస్తారా అని. సో గైస్ ఐ థింక్ మనకి ఫీన్ వర్సెస్ అండర్టేకర్ కన్నా మనకి స్టింగ్ వర్సెస్ అండర్టేకర్ మ్యాచ్ బెస్ట్ ఉంటుంది, ఒకవేళ ఫీండ్ అని కానీ అలానే సేవ్ చేసి పెట్టాలంటే డబ్ల్యూడబ్ల్యూకి. సో గైస్ నా ఒపీనియన్ అయితే మీకు చెప్పాను, సో మీ ఒపీనియన్ కూడా నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇది వాళ్ళ వీడియో, సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే వీడియోని పక్కగా లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇప్పటికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ పక్కన బెల్ అకౌంట్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.